మూడు శ్రీనివాసరావు గారు, శశారావు గారు సారి మూడు రామణమోహన్ గారు రేపు రాబోయే రోజు బీసీలకి ప్రత్యేక చట్టం తెచ్చి మిమ్మల్ని ఆదుకుంటమే కాకుండా మీరు అన్ని రకాలుగా కూడా స్థిరపడే వరకు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది, ఉండబోతుంది అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే బీసీలు కాని ఎస్సీలు కాని ఇతర కులాల వారు కాని మన గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారో, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు, సొంత భూమి లేనటువంటి వాళ్ళు, ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటున్నటువంటి వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా ఒట్లూరునే ఒక ఆదర్శంగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా తగిన భరోసాని ధైర్యాన్ని కల్పించి మీ ఇళ్లలో దీపం వెలిగే తమ్ముడు మీ సొంత ఇంటి కళని నెరవేర్చే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ విషయాలన్నీ కూడా చేరుస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే బీసీలు ఉన్నారో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి వాళ్ళ యొక్క రుణం ఈ తెలుగుదేశం పార్టీ తీర్చుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ కాకపోయినా మన పార్టీ కాకపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే మనందరికీ కూడా గౌరవమే. మనమేమి అవహేళన చేయడమా? కానీ కొట్టిన వాడిని ఎందుకు పట్టుకోలేకపోయారు? పోలీసులు వేల సంఖ్యలో పెట్టారు, వాళ్ళు ఎక్కడ బందోబస్తు నిర్వహించారు, ఎందుకు కాపలా కాయలేకపోయారు? ఇది భద్రతా వైఫల్యం కాదా? నిజంగా భద్రతా వైఫల్యం అంటే బీజేపీ తక్షణమే తన పదవులను తప్పుకోవాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ తప్పుకోవాలి. ఈ యొక్క దాడి ఏ విధంగా జరిగిందో జగన్మోహన్ రెడ్డి మైక్ తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాల్సినటువంటి